हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल थिंक हाई टीवी ई रोज़ चेक युवर नॉलेज सूपर 50 सीरीज 12 लो भागंगा लेसन लो की वेल्लिपोदाम न्याय समीक्षा पितामहुडु अनी एवर्नी अंटारु आंसर मार्शल 2011 12 तो पोल्चिनप्पुडु 2017 18 महिळल शाश्वत उपाधिलो पेरुगुदल शातं ఎంత ఆన్సర్ 8% రాజమండ్రి ఇసుక రాళ్ళు దేనికి సమకాలీనమైనవి ఇది ఏపీపీఎస్సి 2016 లో ఇవ్వడం జరిగింది ఆన్సర్ శివాలిక్ పర్వతాలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను ముందుగా సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది ఆన్సర్ కేశవానంద భారతి కేసు మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు ఉన్న కవాటాలు ఏవి ఆన్సర్ అగ్రత్రయ కవాటము పుపుస ధమని కవాటము సింగ్ బూమ్ ఇనుప శ్రేణిలో లభించే ముఖ్య ఖనిజం ఏది ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016 ఇవ్వడం జరిగింది ఆన్సర్ హెమటైట్ కారుణ్య మరణం మెర్సీ కిల్లింగ్పై 2018 మార్చి 9 సుప్రీంకోర్టు చెప్పడానికి పిల్ పిటిషన్ వేసిన సంస్థ ఏది ఆన్సర్ కామన్ కాజ్ ప్రస్తుత ధరల వద్ద జీడిపి పరంగా అమెరికా తర్వాత స్థానం పొందిన దేశం ఏది ఆన్సర్ చైనా అరిస్టాటిల్ లాంతరు దేని విలక్షణ లక్షణం ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016 ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఎకినాయిడ్స్ డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది ఆన్సర్ ఇంగ్లాండ్ బహుమతి పన్నును ఏ కమిటీ సిఫార్సులపై ప్రవేశపెట్టారు ఆన్సర్ కాల్డర్ సోమాలియా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో ఒక భాగంగా ఉంది ఆన్సర్ హిందూ మహాసముద్రం ఎక్కువ మొత్తంలో చేదు సరస్సులు బిట్టర్ లేక్స్ వీటిని కలిగి ఉంటాయి అవి ఏమో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016 ఇవ్వడం జరిగింది ఆన్సర్ సోడియం సల్ఫేట్లను కలిగి ఉంటాయి మన దేహంలో కదలని కీలు మడతబందు కీలు ఉన్న అవయవాలు ఏవి ఆన్సర్ పైదవడ తల ముంజేయి కెనరీ శీతల ప్రవాహం వల్ల ఏర్పడిన ఎడారి ఏది ఆన్సర్ సహారా ఎడారి 1972 లిమిట్స్ టు గ్రోత్ గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ డిహెచ్ మెడోస్ సౌత్ ఆఫ్రికాలో గోండ్వానా శిలలకు సమకాలీనమైన వానిని ఏమని పిలుస్తారు ఈ ప్రశ్న కూడాను ఏపీపీఎస్సి 2016 ఇవ్వడం జరిగింది ఆన్సర్ కర్రు వ్యవస్థ జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైదాన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది ఆన్సర్ గోదావరి తిప్పం ఇసుక రాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016 ఇవ్వడం జరిగింది ఆన్సర్ త్రిపుర ఇండియన్ బ్యాంక్లో ఏ బ్యాంక్ విలీనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ అలహాబాద్ బ్యాంక్ ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆన్సర్ రాజస్థాన్ బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్కు పేరు విటమిన్ ఇ ఏ పార్టీ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది
ఆన్సర్ జస్టిస్ పార్టీ. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చ్ 22. స్వతంత్ర ఉద్యమ కాలంలో రామదండును ప్రారంభించిన వారెవరు? ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. మింటో మార్లే సంస్కరణల క్రింద ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణమేమి? ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ విభజించు పాలించు అనే నినాదంలో భాగం. ఎవరి కృషి ఫలితంగా 1856 జూన్ 25 స్త్రీ పునర్వివాహాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించింది? ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. జలియన్వాలాబాగ్ మారణకాండలో జనరల్ డయర్ ఎవరిపై కాల్పులకు ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జన సమూహంపై. బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది? ఆన్సర్ భారతదేశం, పాకిస్తాన్. సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు? ఆన్సర్ కోపర్నికస్. భారత రక్షణ చట్టం 1915లో మొట్టమొదటిగా ఏ సందర్భంలో అమలు చేశారు? ఏపీపీఎస్సి 2016లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మొదటి లాహోర్ కుట్ర కేసు, ఇది ఆన్సర్. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది? ఆన్సర్ కోకట. కాకోరి ఉదంతంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం ఏమి? ఏపీపీఎస్సి 2016లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్ బ్రిటిష్ ప్రభుత్వ డబ్బును దోచుకోవడం, తద్వారా నిధులు సమకూర్చుకోవడం. బ్రహ్మ సమాజం ఒక సంస్కరణ ఉద్యమం, అది ఏ సంస్కరణ? ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏకేశ్వరోపాసన. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? ఆన్సర్ కాకినాడ, విశాఖపట్నం. పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ నాడీ వ్యవస్థ. న్యూట్రాన్ల ద్రవ్యరాశి కంటే అధిక ద్రవ్యరాశి ఉండే కణాలను ఏమంటారు? ఆన్సర్ హైపరాన్లు. మధురై కొండ అనే బిరుదు ధరించిన వారు ఎవరు? ఆన్సర్ మొదటి పరాంతకుడు. భారత్లో మొదటి రైలు ఎక్కడ నుండి ఎక్కడకు నడిచింది? ఏపీపీఎస్సి 2016లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్ రూర్కీ, పిరాన్, కలియార్. శ్రీబాగ్ ఒప్పందం నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు కాబడిన గోల్డెన్ రైస్ నుంచి పుష్కలంగా లభ్యమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ ఏ. కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్న వారు ఎవరు? ఆన్సర్ ఎఫ్జే క్యూరీ, ఐరీన్ క్యూరీ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే మన దేశ ప్రతిజ్ఞ రాసినది ఎవరు? ఆన్సర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఏ పదార్థము మిగతా వాటికంటే ఎక్కువ శబ్ద శోషణ గుణము కలిగి ఉంటుంది? ఈ ప్రశ్న ఏపీపీఎస్సి 2016లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ స్టీలు రేకు. పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొని పోయే కిరణాలు ఏవి? ఆన్సర్ గామా కిరణాలు. భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ 1963. రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగించే
పెద్ద ప్రమాణం ఏది? ఆన్సర్ క్యూరీ. 1929లో చేసిన శారదా చట్టం అమల్లోకి వచ్చే నాటికి భారత వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ ఇర్విన్. నిర్విక్ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది? ఆన్సర్ ఏడిస్ ఈజిప్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు క్లాస్ను మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.